హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందాం. సాయంత్రం అయితే పిల్లలు ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుతారు కదండి. వాళ్ళకి ఇలా హెల్తీగా స్నాక్ చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈరోజు స్ప్రౌట్స్తో ఈ కట్లెట్ తయారు చేస్తున్నానండి. పెసరపప్పుని ఒక రోజంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మనం ఆ నీళ్ళంతా డ్రైన్ చేసి ఒక జాలి గిన్నెలో వేసి పెట్టి మనం కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నామంటే తొందరగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. నేనైతే ఇక్కడ స్ప్రౌట్స్ గిన్నె మనకి బజార్లో అవైలబుల్గా ఉంటుందండి, లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. అదొక్కటి తెచ్చి పెట్టుకుంటే మనం రోజు స్ప్రౌట్స్ని ఏదో ఒక రూపంలో వాడుకోవచ్చు. తర్వాత ఒక చిన్న కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒక క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకున్నాను. రెండు మీడియం సైజ్ పొటాటోస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ మొలకల్ని వేసేసుకుందాము. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకుందాము. తర్వాత కారంకి తగినంతగా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకుందాము. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి కొంచెం బరకగా ఉండేటట్లే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మిగిలిన పెసరపప్పు అలాగే స్వీట్ కార్న్ని కొంచెం బరకగా ఉండేటట్లే గ్రైండ్ చేసి తీసుకుందాము. ఈ పెసరపప్పు మొలకలతో మనము పెసరట్టు కూడా చేసుకోవచ్చండి. పెసరట్టుని మామూలుగా చేసుకోవడం కన్నా ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత పెసరట్టు వేసుకుంటే ఇంకా హెల్దీ. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా బరకగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోని ఇలా మెత్తగా మ్యాష్ చేసి అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. పొటాటో అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. దీనికి తోడుగా మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాము. ఆ స్మెల్కే వాళ్ళు ఈ కట్లెట్ తినేస్తారు. తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి. కొత్తిమీర పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అంత బాగుంటుంది. నా దగ్గర కొద్దిగా ఉందండి, అందుకే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకుందాము. అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, చాట్ మసాలా పౌడర్ అండి. ఇది ఒక్క స్పూన్ వేస్తే చాలు, ఆ స్మెల్కే పిల్లలు ఇష్టంగా తింటారు. అందులో పొటాటోకి చాట్ మసాలా పౌడర్ మంచి కాంబినేషను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. కట్లెట్ మన ఇష్టం అండి, మీకు నచ్చిన షేప్లో ఈ కట్లెట్ చేసుకోవచ్చు. పెసరపప్పు అనే కాదండి, మనము ఇంకా శనగలు వీటన్నిటిని కూడా స్ప్రౌట్ చేసి వేస్ట్ చేసుకోవచ్చు. పిల్లలు మామూలుగా అయితే మొలకలు తినడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఇలా కట్లెట్ చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలు చేసుకుని కట్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. ఆయిల్ కన్నా బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఈ కట్లెట్స్ని లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ తొందరగా మారిపోతుంది, టేస్ట్ అంత బాగుండదు.
మనం ఆ పెసరపప్పు ములకలు వేసాం కదా అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కొంచెం రోస్ట్ అయితే అవి కూడా తినేటప్పుడు మనకు క్రంచీగా తగులుతూ ఉంటాయి మనకి తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇంకొక బర్నర్ పైన కూడా ఇంకో పాన్ పెట్టేసుకుని దాని పైన కూడా వేసేసుకుంటే మనకి తొందరగా ఈ కట్లెట్స్ అనేది రెడీ అయిపోతాయండి చాలా సింపుల్ అంతే కాకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కట్లెట్స్ నే మనము శాండ్విచ్ గా కూడా చేసుకోవచ్చుండి బ్రెడ్ స్లైసెస్ పెట్టేసి మధ్యలో ఈ కట్లెట్ పెట్టి కొంచెం టొమాటో కెచప్ కొద్దిగా చీజ్ తురిమి వేసేసుకుంటే కూడా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయండి ఇదిగోండి నేను ఇంకొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను అంతేనండి మనం రెండు వైపులా చక్కగా లో ఫ్లేమ్ లో వీటిని కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని మనం డిష్ అవుట్ చేసుకుందాము ఈ కట్లెట్స్ ని మనం పక్కన సాస్ తో పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటాయండి పిల్లలే కాదు పెద్దలు కూడా లైక్ చేస్తారు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం